హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మీకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను ఈ నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఇందులో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ ఎంఎల్టీ న్యూరోఫిజిషియన్ ఆటోమెట్రీ రీనల్ డయాలసిస్ ఫర్ఫ్యూజన్ కార్డియా కేర్ టెక్నాలజీ అనస్థీసియా ఇమేజింగ్ టెక్నాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ థెరపీ ఇవన్నీ టెన్ టైప్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్ ఉంది అండ్ బిఎస్సి నర్సింగ్ బీపీటీ వీటికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎలా అప్లై చేయాలి ఫీజు ఏంటి డీటెయిల్గా చెప్తాను సో ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సి నర్సింగ్ అయినా బీఎస్సీ పారామెడికల్ అయినా బీపీటీ అయినా ఏదైనా సరే బైపీసీ పాస్ అయి ఉండాలి అండ్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి లేదా సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐసీఎస్సి కానీ ఎస్ఎస్సిఈ కానీ ఎన్ఐఓఎస్ కానీ ఎలాంటి ఓపెన్లో చేసినా రెగ్యులర్లో చేసినా బైపీసీ స్టూడెంట్ అయితే ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసి బ్రిడ్జి కోర్స్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ అప్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అయితే స్కాలర్షిప్ అనే ఆప్షన్లో వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ సిక్స్ ఏజ్ ఆర్ ట్వంటీ టూ ఏజ్ వరకు మాత్రమే ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యువర్ క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో దానికి సపరేట్ సెషన్ నేను తర్వాత చెప్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను అది చూడొచ్చు మీరు అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది బీసీఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంటుంది అండ్ పేమెంట్ అనేది మనకి ఆన్లైన్ చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు ఈ పేమెంట్ అనేది రీఫండ్ ఉండదు వన్స్ ఒకసారి పేమెంట్ అయితే ఇంకా అంతే సో జాగ్రత్తగా మీరు ఫిల్ చేసేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయండి సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు సో ఆ డాక్యుమెంట్స్ అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ ఎంత ఎంబీ అండ్ ఎంత కేబీలో ఉండాలి అనేది డీటెయిల్గా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది దాన్ని బట్టి మీరు ఆ లో సేవ్ చేసుకుని తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి హౌ టు అప్లై ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యూజీ పారామెడికల్ డాట్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ అడ్మిషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అన్ని ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం స్టార్ట్ చేయండి సో మీరు ముందు అప్లై చేసే ముందు ఈ వెబ్సైట్కి లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఎందుకంటే ఇందులో ప్రాసెస్ ఉంటుంది ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మాత్రమే ఎంట్రీ చేయండి ఎందుకంటే ఏదైనా రాంగ్ ఎంట్రీ చేశారంటే కొంచెం ఎడిట్ చేయడానికి కష్టంగా ఉంటుంది అండ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అంటే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది కానీ ముందే ఏ ఇష్యూ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి చూసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి థర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఆన్లైన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవడానికి మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వచ్చు సో ఈ అడ్మిషన్కి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మీకు అంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ క్లారిఫికేషన్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ త్రిబుల్ త్రీ డబల్ ఎయిట్ త్రీ నైన్ త్రీ ఫోర్ అండ్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ లేదా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ ఫైవ్ త్రీ జీరో సెవెన్ త్రీ అండ్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ టూ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి ఏదైనా మీకు ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయొచ్చు లేదా ఇంకా రిజర్వేషన్ కానీ రెగ్యులేషన్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ లేదా సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ లేదా నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ త్రీ ఎయిట్ అండ్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ త్రీ నైన్ ఈ కాల్స్ అనేది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే ఉంటుంది సో ఈ మధ్య టైంలోనే చేయండి మీరు ఈవినింగ్లో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్లో కానీ నైట్లో ఎప్పుడు చేస్తా అంటే కుదరదు సో ఇదండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి సో డెఫినెట్గా మేమైతే మీకు హెల్ప్ చేస్తాము సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి